టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు ఆరు వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ కూర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా విశ్వంబర సినిమాలు నటిస్తున్న విషయం విదితమే విశ్వంబర టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు అయిపోయిందట ఏంటి నిజంగానే షాక్ అయ్యారు కదా ఈ వయసులో ఆయన స్పీడ్ చూసి నిజంగానే చాలా మంది షాక్ అవుతున్నారట కొన్నాళ్ళ క్రితం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది మధ్యలో ఎన్నికలు రావడంతో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన కనిపించారు అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనుకున్నారు కానీ లోగానే లోగనే పార్ట్ పూర్తి కావడం అంటే చిన్న విషయం కాదు వింటేజ్ హీరోలా డెడికేషన్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి ప్రూవ్ చేశారు అయితే ఓ రెండు పాటలతో పాటు క్లైమాక్స్ ఫైట్ మాత్రమే ఇంకా పెండింగ్లో ఉన్నాయట ఈ మొత్తం కూడా ఆగస్టు నెలలో పూర్తి చేసేలా ప్లానింగ్తో రెడీగా ఉన్నారట ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాలు తీయడానికి టాలీవుడ్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని అనుకుంటూ ఉన్నారట ఆయనపై తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో నాకు కల ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీకే రారచ్చు దాదాపు ఐదు వందల కోట్లతో కొల్లగొట్టడం పక్క ఇండస్ట్రీ దద్దంది నా సినిమాతో అంటారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా జగదేక వీరుడు అతిలో సుందరి తర్వాత చిరంజీవి గారు మళ్ళీ సోషల్ ఫ్యాంటసీ చేయలేదు అందుకే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఈ విశ్వంబరి మూవీపై చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం తెలిసిందే కేరువాని సంగీతం అందిస్తున్న ఈ భూవీని రెండు వేల సంక్రాంతికి విడుదల చేస్తామని గతంలోనే అనౌన్స్ చేసిన విషయం విదితమే